ఓం నమో భగవతే శ్రీరమణాయ ఆత్మను తెలుసుకోవాలన్న బలమైన కోరిక ఉండటం అవసరమా మనం త్రికరణ శుద్ధితో సాధన చేయడానికి ఆ కోరిక ఉండాలా లేక ఈ కోరిక కూడా భగవంతుడికే వదిలేసి మన ధ్యాన సాధనని కొనసాగించాలా శ్రీ రామకృష్ణ పరమహంస సెలవిచ్చిన కథను మహర్షి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందిన స్వామి ఇలా చెప్పారు ఒకసారి నారదుడు వైకుంఠం వెళుతూ దారిలో తపస్సు చేస్తున్న ఇద్దరు సాధువులను కలుసుకున్నాడట తమ తపస్సు ఎప్పుడు సఫలీకృతమవుతుందో మోక్షం ఎప్పుడు లభిస్తుందో విష్ణువుని రమ్మన్నారు ఆ ఇద్దరు సాధువులు నారదుడు వైకుంఠం వెళ్ళి వచ్చి ఆ సమాచారాన్ని వారిద్దరికీ చెబుతూ మొదటి సాధువుతో నువ్వు చాలా దగ్గరికి వచ్చేసినట్లేనని ఇంకో నాలుగైదు జన్మలలో నీకు మోక్షం లభిస్తుందట అని అన్నాడు అప్పటికే తనకు మోక్షం దాదాపుగా వచ్చేసినట్లే అని తలపోసిన సాధువు అది విని చికాకుతో పుట్టినప్పటి నుండి తపస్సు చేస్తూనే ఉన్నాను పూర్వ జన్మలలో కూడా చాలా చేశాను ఇంకా నాలుగైదు జన్మలు ఆగాల అని అన్నాడు తర్వాత నారదుడు రెండవ సాధువుతో చింత చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నావట కదా నీకు కూడా మోక్షం ఖాయమేనట కానీ ఆ చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో నువ్వు అన్ని జన్మలెత్తిన తర్వాతే నీకు మోక్షమట అని అన్నాడు అది విన్న ఆ రెండవ సాధువు పరమానందంతో ఆహా మోక్షం లభిస్తుందట శ్రీ మహావిష్ణువే స్వయంగా ఖాయం చేశాడు అని అంటుండగానే పెద్ద గాలి వీచి ఆ చింత చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోవడం ఆరంభించాయట ఆఖరి దళం నేల రాలతుండగానే ఆ రెండవ సాధువుకి మోక్షం లభించింది భగవాన్ చెప్పినట్లు ప్రసన్న హృదయం కలవారిని దైవం ఎప్పుడూ వదలదు కాబట్టి ప్రశాంతమైన మనసుతో తృప్తిపడ్డ ఆ రెండవ సాధువే నిజమైన ప్రసన్న హృదయం కలవాడు అసహనం అసంతృప్తి చూపించిన మొదటి సాధువు తగినంత పరిపక్వత చెందలేదు నిన్ను నువ్వు నిజంగా భగవంతుడికి శరణాగతి పొందితే మోక్షం ఇచ్చి తీరాల్సిందే అని పట్టుపట్టవు దైవం నీకు ఏది ఇస్తే దాంతో తృప్తి పడతావు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి